కనీసం ఐదు ఈ ఎంబ్యాంక్మెంట్ నుంచి 5 కిలోమీటర్ల దూరానికి వెళ్తే తప్ప అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా రికమెండెడ్ కాదు, ఐడియల్ కాదు అని వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఎందువల్ల అంటే ఈ ఏరియా మొత్తం కూడా ప్రోన్ ఫర్ ఇనండేషన్ అండ్ ఫ్లడ్స్. అది ఆల్రెడీ ఇక్కడ మనం చూసినటువంటి మ్యాప్లో 2009లో జరిగింది. అప్పుడు 11.8 లాక్ క్యూసెక్స్ వాటర్ రావడం జరిగింది, మీ అందరికీ తెలుసు అది విజయవాడలో మీరు అందరూ చూశారు. సో ఆ సమయంలో ఈ ఏరియా అంతా కూడా ఇనండేట్ అయిపోయినటువంటిది. సో ఏ పరిస్థితిలోనూ 2 కిలోమీటర్స్ అయితే అసలు కన్స్ట్రక్షన్ ఏది చెకప్ చేయకూడదు, 5 కిలోమీటర్స్ వరకు నాట్ రికమెండెడ్ అనేటువంటిది సాయిల్ స్ట్రెంగ్త్ రిపోర్ట్లో వారిచ్చినటువంటిది. సో దీని కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఒకవేళ మన బిల్డింగ్స్ కడితే ఆ ఏరియాలో 40 మీటర్స్ డెప్త్కు వెళ్ళాలి ఫౌండేషన్ కోసం అనేటువంటి చెప్పాడు. 2 కిలోమీటర్స్ వరకు అయితే 40 మీటర్స్ డెప్త్ వెళ్ళాలి, ఆ తర్వాత ఏరియాని బట్టి 30 మీటర్స్, 20 మీటర్స్, 15 మీటర్స్ ఆ విధంగా ఉంటుంది ఆ ఏరియాలో కాస్ట్. సో మినిమమ్ ఈజ్ డబుల్, జనరల్గా జరిగేటువంటి కన్స్ట్రక్షన్ కంటే మినిమం డబుల్ అవుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. ఐఐటి చెన్నై ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇది కూడా వారు దీంతో పాటు జత చేశారు. చేసి ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఇంతకుముందు నేను 1.1 లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే కూడా కనీసం 20 నుంచి 30 ఇయర్స్ మినిమం పడుతుంది అనేటువంటిది మనం అనుకునేటువంటి బెనిఫిట్స్ రీప్ చేయడానికి. అలాగే ఇక్కడ కట్టేటువంటి బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఆ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. సో యావరేజ్గా తీసుకున్నప్పుడు మనకి 1000 నుంచి 1500 కోట్లు ఈ ఆఫీస్ స్పేస్ నిర్మాణానికి, అంటే 6 లక్షల SFT నిర్మాణానికి కనుక అనుకుంటే అవుతుంది అనేటువంటిది వారు చెప్పారు. సో దీంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారంటే 1 లక్ష మంది సెక్రటేరియట్ని సంవత్సరానికి వచ్చినటువంటి వాళ్ళని పరిగణలోకి తీసుకుని ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎవరిని కలవడానికి వస్తున్నారు అనేది ఒక స్టడీ చేయడం జరిగింది. సో ఈ విధంగా స్టడీ చేసినప్పుడు 1 లక్ష మంది మనం, అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా, గేట్ దగ్గర ఉన్నటువంటి డేటాను తీసుకుని స్టడీ చేస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, తర్వాత లోకల్ గవర్నెన్స్, మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి 34,435 మంది వచ్చారు. 26,000 మంది ఈ హారిజాంటల్ డిపార్ట్మెంట్స్ సంబంధించి, 22,000 మంది ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, 8,000 మంది అగ్రికల్చరు, 8,000 మంది ఎడ్యుకేషన్, 3,000 మంది టూరిజం, ఈ విధంగా రావడం జరిగింది. ఇది తీసుకున్నప్పుడు 52% గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కోసం వచ్చారు, 25% సీఎం రిలీఫ్ ఫండ్ని అప్లై చేయడానికి వచ్చారు, 20% రకరకాల రికమెండేషన్స్ కోసం వచ్చారు, జాబ్స్, ట్రాన్స్ఫర్స్, రకరకాలైనటువంటి ఇష్యూస్, అంటే ఇన్ఫ్లుయెన్స్కి 3% అదర్స్ వచ్చారు. ఈ విధంగా 100%ని మనం అనలైజ్ చేసినప్పుడు తెలిసింది. అయితే వాస్తవంగా 25% సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది అనేటువంటి క్లారిటీ లేదు. వాస్తవంగా అది ఉండుంటే అంతమంది అసలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. రెండవది, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కలెక్టర్స్ ద్వారా పంపించవచ్చు. సో ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరైతే ప్రజలు ఈ సీట్ ఆఫ్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉందో అది కూడా రాకుండా మనం అవాయిడ్ చేయగలిగే అవకాశం ఉంది. ఏ విధంగా ఉంది అని అంటే, ఇంటర్మీడియట్ లెవెల్లో కోఆర్డినేషన్ లేయర్స్ లైక్ సాటిలైట్ కమిషన్ రేట్స్ని కనుక పెట్టుకుంటే ఈచ్ రీజియన్కి అసలు ఎవరు కూడా సెక్రటేరియట్కి కామన్ పీపుల్ రావాల్సిన అవసరం ఉండదు అనేటువంటిది వారు ప్రపోజ్ చేశారు. సో 6 రీజియన్స్ని ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ 6 రీజియన్స్లో కూడా సాటిలైట్ కమిషన్ రేట్స్ని ఏర్పాటు చేసుకుంటే కనుక డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్తో పాటు యాక్సెస్ టు ద పీపుల్ అనేటువంటిది, ప్రజలు త్వరితగతిన సేవలు అందించడం అనేది ఉంది. ఇన్ అడిషన్ టు దిస్, మెజారిటీ ఆఫ్ ది సర్వీసెస్ అండ్ మెజారిటీ ఆఫ్ ద నీడ్స్ ఈరోజు గ్రామాల్లోనే, పట్టణ వార్డుల్లోనే గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా, వార్డ్ సెక్రటేరియట్స్ ద్వారా డైరెక్ట్గా పీపుల్కి అందించేటువంటి గవర్నెన్స్ ఆల్రెడీ మొదలవుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్